అర్థాన్ని తెలియచెప్పేటటువంటి మంత్రము అని అంటారు. గుర్తుపెట్టుకుందాం, అర్థం అన్నిట్లోనూ అదే మనకి వస్తున్న శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనడంలో మనకి చరమ శ్లోకంలోనూ అదే చెప్పబడింది, ద్వయమంత్రంలోనూ అదే చెప్పబడుతోంది కదా. మరి చరమ శ్లోకం శరణాగతిని తెలియచేసే మంత్రం ఎందుకు కాదు అని కూడా మనకి సమాధానం తెలియాలి, దానికి కూడా మనకి అవగాహన ఉండాలి. ఎందుకు కాదు అనంటే అక్కడ స్వామి చెప్తున్నాడు ఇలా చెయ్యి అని, కాని ద్వయమంత్రంలో నేను చేస్తున్నాను అని నువ్వే చెప్తున్నావు. ప్రపద్యే అంటే అహం ప్రపద్యే, అందుకే భగవద్ రామానుజులు చెప్పినప్పుడల్లా అహం అనేటటువంటి ఒక మాటని కూడా అందులో కలిపి మనకి చెప్తున్నారు. కనుక శరణాగతి రూపాన్ని స్పష్టంగా చెప్తూ ఉండేటటువంటి మంత్రం మనకి ద్వయమంత్రం, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అని ఆ ద్వయమంత్రార్థాన్నే గద్యత్రయం మనకి స్పష్టంగా వివరణ చేస్తుంది అని అనుకున్నాం. ఏ గ్రంథమైనా సరే ద్వయమంత్రాన్నే మనకి చెప్తుంది అని కూడా ఉపోద్ఘాతంలో మనం అనుకున్నాం. రామాయణంలో ద్వయమంత్రమే చెప్పబడింది, తిరువాయుమొళిలో ద్వయమంత్రార్థమే చెప్పబడింది, గద్యత్రయంలో ద్వయమంత్రార్థమే చెప్పబడింది, స్తోత్రరత్నంలో ద్వయమంత్రార్థమే చెప్పబడింది. ఇవన్నీ మనం ఆయాయా సందర్భాలలో వివరణ చేసుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు గద్యత్రయంలో కూడా మనం ద్వయమంత్రార్థాన్నే వివరణ చేసుకుంటున్నాం. శరణాగతి వైభవాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి మంత్రం రహస్యత్రయం అని చెప్పబడేటటువంటి మూడు మంత్రాలలోనూ ద్వయమంత్రము అని దానికి మనం సమాధానాన్ని తెలుసుకుందాం. రెండవ ప్రశ్న, శరణాగతి మంత్రసార రూపమగు సంవాదము ఎవరి మధ్య జరిగినది? మొత్తం ఓవరాల్ గా మనకి ఇప్పుడు శరణాగతి గద్యం మీద ఒక భావన రావాలి కదా, అందుకని ఈ ప్రశ్న అన్నమాట. శరణాగతి మంత్రము అంటే ద్వయమంత్రము, శరణాగతి మంత్రసారముగా చెప్పబడినటువంటి సంవాదము అది ఎవరి మధ్య జరిగింది అనంటే, ఎవరు పెట్టారు, రంగనాథుడికి భగవద్ రామానుజులకి మధ్య అన్నారు. కానీ ఆర్డర్ అట్నించిటి మార్చుకుందాం, భగవద్ రామానుజులకి రంగనాథునికి, ఎందుకంటే మొదట మాట్లాడిన వారు ఎవరు, రంగనాథుడు మాట్లాడారు, రామానుజుల వారు ప్రార్థన చేశారు. తర్వాత దానికి ప్రతివచనం చెప్పింది ఎవరు అంటే శ్రీ రంగనాథుడు ప్రతివచనాన్ని చెప్పారు. ఎవరి మధ్య జరిగిన సంవాదము అనంటే, మనం ఇప్పుడు రామానుజులు ముందు మాట్లాడారు కనుక రామానుజులని ముందు పెట్టుకుంటున్నాము అని అనుకున్నాం, కానీ దీన్ని తెలియజేసేటటువంటి శ్లోకంలో మాత్రం అలా లేదు. ఎందుకంటే స్వామి మాటే ముందు ఉంది, ఆ తర్వాతే భగవద్ రామానుజుల ప్రస్తావన ఉంది. ఇప్పుడు ఆ శ్లోకం నేను చదవను, చదివితే తర్వాత క్వశ్చన్స్ కి ఆన్సర్ నేను లీక్ చేసేసినట్టు అయిపోతుంది. కాబట్టి చివరిలో మనం ఆ శ్లోకాన్ని ఎలాగా చెప్పుకుంటో అప్పుడు చదువుకుందో. ఎవరి మధ్య జరిగింది అనంటే, భగవద్ రామానుజులకి భగవంతునికి రంగనాథునికి మధ్య జరిగినది. మూడవ ప్రశ్న, శరణాగతి గద్యమున శ్రీరంగనాథుని ప్రతివచనములుగా చెప్పబడు చూర్ణికలు ఎన్ని? మొట్టమొదటి దీనికి ఆన్సర్ తెలుసుకుందాం, ఏ చూర్ణికతో ప్రారంభం అవుతాయి అది కూడా మనకి అవగాహన ఉండాలి. రోజు అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మనం ఏదో వరుసగా చదువుకొని వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని మనకి తెలియాలి. కాబట్టి ఎన్ని చూర్ణికలు ఉన్నాయి, ఏ చూర్ణిక నుంచి ప్రారంభం అవుతుంది అనంటే, ఎన్నో సార్లు చెప్పుకున్నాం 17వ చూర్ణికని, ఎన్నో రోజులు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి 17వ చూర్ణిక దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. భగవద్ రామానుజుల ప్రార్థన 16వ చూర్ణికతో పూర్తి అయిపోయింది. నిత్య కింకరో భవానీ అని ఆయన కోరుకున్నారు. అప్పుడు రంగనాథుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏవం భూత మత్ప్రాప్త్యుపాయతయ అంటూ ఆ చూర్ణిక ప్రారంభమవుతుంది. అది 17వ చూర్ణిక. 17వ చూర్ణిక నుంచి 23వ చూర్ణిక వరకు అంటే 4+3, 17 నుంచి 20 వరకు 4, 1, 2, 3, 23 కాబట్టి మొత్తం 7 చూర్ణికలు. 17వ చూర్ణికతో ప్రారంభమవుతుంది. 7 చూర్ణికలలో రంగనాథుని యొక్క ప్రతివచనాలు మనకి తెలియజేయబడినాయి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొన్ని కొన్ని పుస్తకాలలో 24 చూర్ణికలు అని కూడా ఉన్నాయి అని కూడా మీకు నేను మనవి చేశాను. ఎందుకంటే 6వ చూర్ణిక దగ్గర మనకి చిన్న తేడా కనిపిస్తుంది. అలా అయినప్పుడు 24 చూర్ణికలు అన్నప్పుడు 8 అని వస్తాయి. కానీ
పెద్దలు గ్రహించిన రీతిలో మనం చెప్పుకోవాలి అని అంటే 23 చూర్ణికలు అన్నదే నిశ్చయం చేసుకోవాలి. పుస్తకంలో అలా ఉన్నా మనస్సులో మాత్రం 23 చూర్ణికలు అని నిశ్చయం చేసుకుందాం. శరణాగతి గద్యంలో 23 చూర్ణికలు, శ్రీరంగ గద్యంలో 7 చూర్ణికలు, వైకుంఠ గద్యంలో 6 చూర్ణికలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఫండమెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక 4వ ప్రశ్న, శరీర సంబంధము తొలగేంత వరకు రంగనాథుడు రామానుజులని ఎక్కడ ఉండమని అనుగ్రహించాడు? ఇది ప్రశ్న. అన్ని రెండు రెండు ప్రశ్నలు ఇస్తున్నాను, దానికి లింక్ అయ్యేటట్లుగా. దానిని ఏ విభూతి అని అంటారు. ఇంకా సందేహమే అక్కర్లేదు, ఇంకో చోట ఉండమనేటటువంటి ప్రసక్తే లేదు కనుక అత్రైవ శ్రీరంగే సుఖం ఆస్వా అని ఏ చూర్ణికలో చెప్పారు ఆయన అని అంటే 19వ చూర్ణికలో మనకి ఈ మాట చెప్పారు అని అనుకున్నాం. ఇంక నిత్య కైంకర్యం నీకు లభిస్తుంది అని అన్నారు. అత్రైవ శ్రీరంగే సుఖం ఆస్వా అన్నారు, ఇక్కడే శ్రీరంగంలోనే సుఖంగా ఉండు అని అన్నారు. అక్కడ మనం ఎందుకు ఈ ప్రశ్న ఇచ్చాను అని అంటే శ్రీరంగంలోనే అందరూ ఉండాలా, రామానుజుల వారిని రంగనాథుడు అలా శాసించాడు కనుక మనం కూడా అలాగే చెయ్యాలా అనే సందేహానికి అక్కడ మనం సమాధానం చెప్పుకున్నాం. అది గుర్తుపెట్టుకోవడం కోసం అక్కడ శ్రీరంగం అనే మాటని భగవంతునికి భాగవతులకి ప్రీతి కలిగినటువంటి అన్ని స్థానాలకి ఉపలక్షణంగా చెప్పబడింది అని అనుకున్నాం. శ్రీరంగంలోనే అని కాదు, భగవంతునికి ప్రీతికరములైనటువంటి ఇతర దివ్య దేశములని కూడా తెలియచేస్తుంది. అంతేకాదు మనం మన ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు, భగవంతుడు చెప్పిన ప్రకారంగా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ అత్రైవ సుఖమాస్వ. రామానుజుల వారు శ్రీరంగంలో ఉన్నారు కనుక శ్రీరంగంలో ఉండు అని అన్నారు. మనం పెరుమాళ్ళ దగ్గర విజ్ఞాపనం చేస్తే మన పెరుమాళ్ళు ఇక్కడే ఉండు అని, మనం ఎక్కడుంటే అక్కడే ఉండమని చెప్తున్నారు అని మనం అక్కడ వివరణ చేసుకున్నాం. అయితే శ్రీరంగానికి ఉండేటటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన ఉభయ విభూతి నాథుడు అని మాత్రమే శాస్త్రం చెప్తోంది, కానీ సంప్రదాయం ఏం చెప్తోంది అంటే ఆయనకి మరొక విభూతి కూడా ఉంది అని చెప్తోంది. లీలా విభూతిలో చేరకుండా, నిత్య విభూతిలో చేరకుండా, వాటి రెండింటిని మించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి స్థలమే శ్రీరంగము అని అనుకున్నాం. నిత్య విభూతిలో ఉన్నవాళ్ళు శ్రీరంగంలో ఉండాలి అని అనుకుంటారు, లీలా విభూతిలో ఉన్నవాళ్ళు శ్రీరంగంలో ఉండాలి అని అనుకుంటారు. ఎందుకు అనంటే లీలా విభూతిలో ఉండే సంసార సంబంధం లేకుండా ఉండేది శ్రీరంగం కనుక లీలా విభూతి కంటే భిన్నం. నిత్య విభూతిలో ఉండేటటువంటి నిత్య కైంకర్య లాభం లేకపోయినా అంతకంటే కూడా విశిష్టమైనది ఎందుకు అంటే దాన్ని విడిచిపెట్టి సాక్షాత్తుగా స్వామే ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నాడు కనుక దానిని 3వ విభూతి అని అంటారు. గుర్తుపెట్టుకోండి, లీలా విభూతి కాదు, నిత్య విభూతి కాదు, లీలా విభూతిలో ఉన్న వారి కంటే గొప్పవారు ఈ శ్రీరంగంలో ఉన్నవారు. నిత్య విభూతి అది అందులో సందేహం లేదు, కానీ నిత్య విభూతిలో ఉండేటటువంటి నిత్య సూర్యుల కంటే కూడా ప్రత్యేకత కలిగినటువంటి వారు ఈ శ్రీరంగంలో ఉండేవారు అని దాన్ని 3వ విభూతిగా చెప్తారు అని పెరే వాచ్యాత్ముళ్ళ వ్యాఖ్యానంలో మనకి స్పష్టంగా చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. స్వామికి ఎన్ని విభూతులు అంటే 2 అనేది శాస్త్రీయం, 3 అనేది సంప్రదాయం, 3వ విభూతి ఏది అంటే శ్రీరంగం అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక 5వ ప్రశ్న, కేవలం మదీయైవ దయయా అని ఎన్ని పర్యాయములు చెప్పబడినది ఏ చూర్ణికలలో అనేది ప్రశ్న. స్వామి చెప్తున్న మాటలు ఇవి, కేవలం మదీయైవ దయయా అనే మాట మనకి 2 సార్లు చెప్పబడింది. వెరీ గుడ్. 17వ చూర్ణికలో చెప్పారు స్వామి, మొదట విఘ్నాలన్నీ లేకుండా అని చెప్పిన తర్వాత కేవలం మదీయైవ దయయా, ఇది 17వ చూర్ణికలో మనకి చెప్పబడి ఉంది. ఒకవేళ మీకుండే క్రమంలో తేడా ఉంటే 18వ చూర్ణిక అవుతుంది మీ పుస్తకంలో. కానీ ఏవం భూత అని ప్రారంభమయ్యేటటువంటి చూర్ణిక అని అనుకోండి, లెక్క సంఖ్యతో కాకుండా స్వామి ప్రతివచనాలు ప్రారంభమైనటువంటి చూర్ణికలో మొదటి చూర్ణిక ద్వారా చెప్పబడింది. కానీ
తర్వాత మళ్ళీ స్వామి చెప్తున్నాడు 20వ చూర్ణికలో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అని అంటే శరీరపాత సమయంలో, శరీరంతో ఉండే సమయంలో ఒకసారి చెప్పారు, శరీరం విడిచిపెట్టేటటువంటి సమయంలో అని మరొకసారి చెప్తున్నారు. అంచేత కేవలం అది అన్న చోట మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఎందుకు రెండు సార్లు పరమాత్మ అలా చెప్తున్నాడు? ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఎందుకు అలా చెప్తున్నాడు పరమాత్మ అని అంటే 17వ చూర్ణికలో ఇంకా విషయీకరిస్తున్నాడు. అంటే ఈయన శరణు వేడితే ఆయనని స్వీకరిస్తున్నాడు పరమాత్మ. ఈ శరీరపాత సమయమైన పరమపదానికి చేరడం అని అంటే అది విషయంగా స్వీకరించేశాడు. ఇప్పుడు కైంకర్య లాభాన్ని పొందుతున్నాడు అనమాట. మనం పరమాత్మని ఆశ్రయించినప్పుడు కానీ, పరమాత్మ మనని స్వీకరించిన తర్వాత కానీ, ఎప్పుడైనా సరే మనం వట్టి చేతులతోటే ఉంటాం. మనం ఆయనకి ఇచ్చి మెప్పించేది ఏది ఉండదు అని అంటారనమాట. మనకుండేటటువంటి ఖాళీ అలాగే ఉంటుంది. కారణం ఏదవుతుంది? పరమాత్మ యొక్క దయ మాత్రమే కారణమవుతుంది. ఈ విషయాన్ని పరమాత్మ స్పష్టంగా మనకి చెప్పాడు. కేవలం మదీయయైవ దయయా, కరుణే ఉపాయము, కరుణ కంటే మరొకటి ఉపాయము లేదు అనే దాన్ని స్పష్టం చేస్తాడు పరమాత్మ. మనం ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసాం కనుక పరమాత్మ స్వీకరించాడు అని ఎప్పుడూ మనం అనుకోకూడదు. పరమాత్మ కరుణతో మనని స్వీకరించాడు తప్ప మనం చేసినటువంటి అనుష్ఠానం వల్ల కాదు అనే విషయాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అనుసంధానం చేస్తున్నారు. అంటే శరీరాన్ని విడిచిన తర్వాత ప్రాప్యాన్ని పొందుతాము, ఆ శరీరంతో ఉన్నప్పుడు ఉపాయంగా స్వామిని ఆశ్రయిస్తాం. రెండిటికి కూడా కారణం స్వామి యొక్క కరుణ అని రెండు పర్యాయాలు స్పష్టంగా 17వ చూర్ణికలోనూ 20వ చూర్ణికలోనూ స్వామి తెలియచేశాడు అనేది దీనికి సమాధానం. 6వ ప్రశ్న, దేహ సంబంధము కారణంగా కలిపే తాపములు ఏవి ఎన్ని? ఎన్ని తాపాలు కలుగుతాయి, అవి ఏవి ఏవి అనంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, దుఃఖ విఘ్న గంధరహిత అని చెప్తారు 17వ చూర్ణికలోనే. మూడు రకాలైనటువంటి తాపాలు, వాటినే తాపత్రయం తాపత్రయం అనేటటువంటి పేరుతో చెప్తూ ఉంటారు. రహస్యత్రయం అని మనం ఎలా చెప్పుకున్నామో ఇక్కడ తాపత్రయం అని చెప్తారు వీటిని. అవి ఆధ్యాత్మిక తాపములు, ఆదిభౌతిక తాపములు, ఆదిదైవిక తాపములు. ఇక్కడ వివరిస్తే దీనికి సంబంధించిందే ఇంకో ప్రశ్న ఉంది కనుక ఇప్పుడు వివరించుకోవచ్చు. ఇంతకు ముందు వివరించుకున్నాం కనుక మీకు తెలుస్తుంది, అది మన శరీర సంబంధాన్ని బట్టి కలిగే తాపాలు, చుట్టూ ఉండేటటువంటి సత్వాలను బట్టి కలిగే తాపాలు, దేవతల వల్ల లేదా భగవంతుని వల్ల మనకి కలిగేటటువంటి ఇబ్బందులు మూడు రకాలుగా చెప్పబడ్డాయి అని అంటారు. 8వ ప్రశ్న, ఆత్మకు శరీరమునకు కల సంబంధమునకు దృష్టాంతముగా దేనిని చెప్పారు? శరీరాన్ని విడిచిపెట్టేయాలి ఆత్మ కదా. అడిగింది ఏడో క్వశ్చన్ చెప్పలేదమ్మా, గురించి చెప్పాడు. సారీ, మీరు ఇటువంటి వారుగా అయినారు అనే అర్థమును తెలుపు చూర్ణిక ఏది, ఎన్నవది? 7వ ప్రశ్న వదిలేసాను నేను, చూసుకోలేదు. మీరు ఇటువంటి వారుగా అయినారు అనే అర్థం కలిగినటువంటి చిన్న చూర్ణిక ఒకటి ఉంది. ఏది ఆ చూర్ణిక అనంటే, భగవంతుడు రామానుజుల వారి కోరికని మన్నించారు. నిత్యకింకరో భవ అన్నారు 17వ చూర్ణిక చివరిలో. అలా అని ఊరుకోలేదు, ఇంకా ఎప్పుడో అవడం కాదండి రామానుజ, ఇప్పుడే మీరు అయిపోయారు అన్నారు 18వ చూర్ణికలో. ఏవం భూత అసి, ఇటువంటి వారు మీరు అయినారు అంటే అవడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మీరు ద్వయమంత్రాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేశారో మీకు ఆ యోగ్యత వచ్చేసినట్టే, మీరు ఆ ఫలితాన్ని పొందినట్టే అని పరమాత్మ ఇచ్చినటువంటి భరోసాని తెలియచేసేటటువంటి చూర్ణిక చిన్న వాక్యం 18వ చూర్ణికలో. మనకది ఆ అర్థం కలిగినటువంటి వాక్యం ఉంది అని తెలుసుకుందాం.
ఎనిమిదవ ప్రశ్న, ఆత్మకు శరీరమునకు కల సంబంధమునకు దృష్టాంతముగా దేనిని చెప్పారు? అంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి, ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేది సుఖంగా జరిగిపోవాలి. ఎలా జరిగిపోవాలి అని అంటే, బాగా చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని మనం ఎలాగైతే విడిచిపెట్టేసి మరొక కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అలాగా. ఇది భగవద్గీతలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని మనకి చెప్పబడింది. కాకపోతే ఇక్కడ కొత్త శరీరాన్ని గ్రహించడం అనే ప్రశ్న మనకి లేదు. శరణాగతి చేసిన తర్వాత భగవంతుణ్ణి పొంది నిత్య కైంకర్య లాభాన్ని పొందుతాం కనుక మళ్ళీ శరీరాన్ని ధరిస్తాము అనేది అర్థం లేదు. కానీ జీర్ణమివ వస్త్రం అని చెప్పడంలో చిరిగినటువంటి బట్టని విడిచిపెట్టినట్టుగా అన్నంత వరకే మనం తీసుకుంటాం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారు అంటే, చిరిగిపోయి మాసిపోయి మనకి అనుభవించడానికి అనుకూలంగా లేకుండా ఉండేటటువంటి వస్త్రాన్ని చూస్తే మనకి ఒక రకమైనటువంటి వెగటు కలుగుతుంది. అబ్బా మనకి ఇది వద్దు, దీన్ని వదిలేద్దాం అని దాని మీద మనకి ఎలాంటి ఒక ఏహ్యత, ఒక రకమైనటువంటి వెగటు, ఇది మనకొద్దు దీన్ని దూరం చేసేద్దాం అనేటటువంటి భావన కలుగుతుందో, అలాగే భగవంతునికి ప్రపత్తి చేసిన తర్వాత నిత్య కైంకర్య లాభాన్ని కోరేటటువంటి సంస్కారం ఏర్పడిన తర్వాత మనకి ఈ శరీరాన్ని చూస్తే కూడా అంతే వెగటు కడుగుతుందన్నమాట. దేన్నైనా వదలాలి అని అంటే దాని మీద కాపీ ఉందనుకోండి, వదలలేం, ఇంకా ఆశ చావదు. కొంతమంది ఎంత చిరిగిపోయినా ఎంత పాతవైనా బీరువాళ్ళ నిండా పాత గుడ్డలు పెట్టుకునే ఉంటారు, ఒకళ్ళకి ఇవ్వరు వాళ్ళు కట్టుకోరు. ఇది ఒక రకమైనటువంటి లోభం అన్నమాట. కానీ అలా ఉండకూడదు, పాతదైపోతే వదిలేయాలి, ఇంక మరి దానికి దాంతో మనకి ప్రయోజనం లేదు అని అనుకోవాలి. ఈ శరీరం కూడా అప్పుడు ఎలా అనిపిస్తుంది, మాంసంతో రక్తంతో రకరకాలైనటువంటి ధాతువులతో కూడిన శరీరం మీద వెగటు కలిగి అయ్యో శరీరం పోతోంది, అయ్యో శరీరం పోతోంది అనేటటువంటి బాధ కలగదు. సుఖేన ఇమాం అంటారు, సుఖంగా విడిచిపెట్టడానికి ఉదాహరణగా చెప్పారు. శరీరము ఆత్మ రెండిటికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఇంతకంటే దృఢమైనదైనా శరీరానికి వస్త్రానికి ఉండే అంత సులభమైన సంబంధం కాదు. కానీ అయినా వదిలేస్తాం, ఎలాగా వెగటు కలుగుతుంది కనుక సుఖంగా వదిలేసి అని జీర్ణమివ వస్త్రం అనే ఉదాహరణ మనకు అక్కడ చెప్పారు. 9, రెండు మాటలు లేనివాడు ఎవరు? చాలా సులభమైన క్వశ్చన్ ఇది. రెండు మాటలు లేనివాడు ఎవరు అంటే, రామో ద్విర్నాభిభాషతే, పాపం స్వామి తన మాటని నమ్మించుకోవడానికి తన ప్రతిజ్ఞనే దృష్టాంతంగా చూపించవలసి వచ్చింది రామానుజుల వారికి. ఎంచేత అంటే, నువ్వు చెప్తున్న మాట ఇంత గట్టిదని నేను ఎలా నమ్ముతాను అంటే, నేను ఇంతకు ముందు అవతారం ఎత్తినప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు కూడా చెప్తున్నాను అని అంటున్నాడు. రెండు మాటలు లేనివాడు ఎవరు అంటే రాముడు. అందులో నిశ్చయంగా చెప్పేయచ్చు, రామో ద్విహి నా భాషతే, రెండు మాటలు మాట్లాడడు. 10వ క్వశ్చన్, ఈ విషయంలో మీకు సందేహము కలుగనక్కరలేదు అని ఏ విషయమును గురించి పలికాడు, ఏ చూర్ణికలో పలికాడు పరమాత్మ? ఇవన్నీ పరమాత్మ చెప్తున్న మాటలే కదా, రామానుజుల వారితో చెప్తున్నారు. మీకు ఈ విషయంలో సందేహము ఒక్కరలేదు అన్నారు. ఎక్కడుంది ఆ మాట అంటే, మాతే భూదత్ర సంశయ అనేటటువంటి ఒక చూర్ణిక ఉంది చూడండి, 21వ చూర్ణిక. శరీరపాత సమయమైన తర్వాత 23 చివరి చూర్ణిక కాదు, 21వ చూర్ణిక. సుఖంగా విడిచిపెట్టేయండి, నిశ్చయకింకరో భవిష్యసి అని చెప్తారు. అప్పుడు అలా ఏమిటంత నిశ్చయం అని మీకు సందేహం అక్కరలేదు అంటూ, మాతే భూదత్ర సంశయ, మీకు ఈ లాభం కలుగుతుంది అనేటటువంటి విషయంలో సందేహం అక్కరలేదు అంటున్నారు. ఈ విషయంలో, అత్ర అంటే ఇక్కడ అని అర్థం, అంటే ఈ విషయంలో. ఏ విషయంలో అక్కర్లేదు అంటే, నిత్య కైంకర్యము లభిస్తుంది అనే విషయంలో. నిత్య కైంకర్యాన్ని పొందడం అనే విషయంలో మీకు సందేహం అవసరం లేదు అని చెప్తాడు. ఎందుకంటే పైన ఉండేటటువంటి చూర్ణికని
ఇది అనుసరించి వచ్చినటువంటి చూర్ణిక. పైన ఉండేటటువంటి చూర్ణికలో నిత్య కింకరో భవిష్యసి అని చెప్పారు కాబట్టి ఈ విషయంలో మీకు సందేహం అక్కరలేదు అని చెప్తాడు పరమాత్మ. అది 21వ చూర్ణిక. 11వ ప్రశ్న, ద్వయమంత్రమును ఏ విధముగా అనుసంధానము చెయ్యమని రంగనాథుడు రామానుజులకు తెలియచేశను అనేదాన్ని మనం రెండు చూర్ణికలలో తీసుకోవాలి. ఎందుకంటే 17వ చూర్ణికలోనూ రంగనాథుడు అదే మాటను చెప్పాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ తర్వాత ఇంకొక చోట అర్థంతో సహా అనుసంధానం చెయ్యాలి అని చెప్పారు 19వ చూర్ణికలో కదా. మొదటిసారి ఏనకేన అపి ప్రకారేణ ద్వయవక్త త్వం అని చెప్పారు. మళ్ళీ 19వ చూర్ణికలో ద్వయం అర్థ అనుసంధానేన సహా సదా ఏవం వక్త అని చెప్పారు. ఈ రెండిటికి ఉండే తేడా మనం మరచిపోకుండా ఉండాలి. ఒకసారేమో ఎలా చదివినా పర్వాలేదు అని అన్నాడు స్వామి అన్నాడు. మరొకసారేమో అర్థంతో ఎప్పుడు ఇలాగే చదవాలి, అంటే మీరు ఏ పద్ధతిలో శరణాగతి గద్యాన్ని అందించారో అదే పద్ధతిలో చెప్పండి, పూర్వుల పద్ధతులు అవి ఏమీ అవసరం లేదు అన్నట్లుగా చెప్పాడు అని అనుకున్నాం కదా మనం. అక్కడ మొదటిది కేవలం పరమాత్మ దయే కాబట్టి నువ్వు అధికారిగా అధికారాన్ని యోగ్యతని సంపాదించుకుంటున్నావు, ద్వయం అనాలి అంతే, అంటే చాలు పరమాత్మ చేయవలసిన పనిని చేస్తాడు. అప్పుడు ఏనకేనాపి ప్రకారేణ ఉపాయంగా నువ్వు స్వీకరించినప్పుడు ఎలా చదివినా పర్వాలేదు. అక్కడ నీకు అర్థం తెలిసిందా తెలియలేదా, ఇష్టంగా అన్నావా కష్టంగా అన్నావా అనేదాన్ని లెక్క పెట్టడు. కానీ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసి పరమాత్మని శరణు వేడిన తర్వాత శరీర సంబంధం తొలగేంత వరకు నువ్వు సమయాన్ని గడపాలి. సమయాన్ని గడపడానికి కూడా నీకు ద్వయమంత్రానుసంధానమే కారణం అవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయాన్ని ఎలా గడుపుతావు అంటే ఏనకేనాపి ప్రకారేనా కాదు, ద్వయమంత్రంలో ఉండేటటువంటి అర్థంతో నువ్వు దాన్ని అనుసంధానం చేసుకో. అప్పుడు నీకు టైం ఎలా గడిచిందో కూడా తెలియదు, అంత భోగ్యంగా ఉంటుంది. అందులో ఉండేటటువంటి అర్థానుభవం చేస్తూ నువ్వు కనుక అనుసంధానం చేసుకుంటే అది నువ్వు నీ భోగ్యత కోసం చేస్తున్నావు అనమాట. మొదటిదేమో ఉపాయంగా, రెండవదేమో కాలక్షేపంగా చేస్తున్నావు. భోగ్యత నీకు కలగాలి అనంటే అర్థంతో దాన్ని అనుసంధానం చెయ్యాలి అని పరమాత్మ చెప్పినది. మొదటిసారి చెప్పినదేమో యోగ్యత కోసం, రెండవసారి చెప్పినదేమో భోగ్యత కోసం. భోగ్యంగా అనుభవించడానికి అర్థం కావాలి, యోగ్యతను సిద్ధించుకోవడం కోసం ఎలా చేసినా పర్వాలేదు అంటారు. కానీ ద్వయమంత్రాన్ని మాత్రం రెండు ఖండాలని అనుసంధానం చెయ్యాలి. ఎందుకంటే పురుషార్థం కోసం మరొక సాధనము పట్టకూడదు, ఆ సాధనంతో మరొక పురుషార్థాన్ని మనం పొందకూడదు. శ్రీమన్నారాయణ చరణాలని పట్టుకున్నది దేనికి? శ్రీమన్నారాయణ చరణ కైంకర్యం కోసమే. శ్రీమన్నారాయణ చరణారవింద కైంకర్యం దేని వల్ల కలుగుతుంది అంటే శ్రీమన్నారాయణ చరణారవింద శరణు చేస్తేనే. సాధనానికి ఫలితం ఇదే కావాలి, ఫలితానికి సాధనం అదే కావాలి. రెండు వేరువేరుగా చెప్తే మరొక సాధనము ఉండొచ్చు మరొక ఫలితము కూడొచ్చు అనే అనుమానం రాకుండా ఉండడం కోసం రెండు వాక్యాలు అనుసంధానం చేయాలి అని మాత్రం పరమాత్మ స్పష్టంగా చెప్పారు అని వ్యాఖ్యానంలో మనం తెలుసుకున్నాం. 12వ ప్రశ్న, ప్రపన్నుని ఉత్తర కృత్యమును తెలియచేయ చూర్ణిక ఏది? ఇది కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రపన్నుడికి పూర్వకృత్యము ఉత్తర కృత్యము, అంటే ముందు చేసేది తర్వాత చేసే పని అని అన్నా. ఇప్పుడు చెప్పుకున్నదే కొంచెం మనం చేసుకోవాలి. దేంట్లో పూర్వం చేసే పని అని అంటే శరణు వేడడం. ఎప్పుడు పూర్వం అంటే శరీర విమోక్షం కలగకుండా ఉండడానికి ముందు అని అర్థం అనమాట. శరీర విముక్తి కలిగిన తర్వాత అని అర్థం అనమాట. ఇప్పుడు 20వ చూర్ణిక ఉంది చూసారా, శరీర పాత సమయేతు అని చెప్తున్నారు. అంతకు ముందు పూర్వకృత్యం ఎప్పుడు, నా పాదాలని పట్టిన తర్వాత హాయిగా శ్రీరంగంలో ద్వయానుసంధానం చేసి నిశ్చింతగా ఉండు అన్నారు. ఇది పూర్వకృత్యం, శరీరం ఉన్నంతసేపు అనమాట. ఉత్తర కృత్యం అంటే ఏది? శరీర సమయం
శరీరపాత సమయం అయినప్పుడు, అంటే శరీరంలోంచి ఆత్మ విముక్తిని పొందుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనే దాన్ని మనకి 20వ చూర్ణికలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెయ్యాలి అనంటే, ఇంతకు ముందు గురు ఉపదేశం వల్ల కలిగినటువంటి జ్ఞానం పోకుండా ఉంటుంది, అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉంటుంది. దానివల్ల శరీరాన్ని కానీ శరీర సంబంధాన్ని కానీ తలవకుండా ఉంటావు, నన్నే చూస్తూ ఉంటావు, ఆ జ్ఞానం నీకు తొలగకుండా ఉంటుంది, స్థూల సూక్ష్మ రూపమైనటువంటి శరీరాన్ని విడిచిపెడతావు అంటూ 20వ చూర్ణికలో శరీర పతన సమయంలో ఉండేటటువంటి స్థితిని మనకి తెలియజేశారు కదా. అది పరమాత్మ చెప్తున్నాడు, అలా ఉంటావు అలా ఉంటావు అలా ఉంటావు అని. అది ఉత్తర కృత్యం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది మనకి మొత్తం ఈ 17వ చూర్ణిక నుంచి 23వ చూర్ణిక వరకు ఉండేటటువంటి విషయంలో ఉండేటటువంటి ఒక విస్తృతమైనటువంటి భావన. ఈ ప్రశ్నల ద్వారా ఆ విషయాన్ని మనం మననం చేసుకుంటూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. భగవద్ రామానుజులని వ్యాజంగా చేసుకుని మనకి స్వామి ఈ రకమైనటువంటి ఉత్తమమైనటువంటి నిత్య కైంకర్య లాభం తప్పకుండా కలుగుతుంది అని మాట ఇచ్చి ఉన్నాడు అని మనం విశ్వాసాన్ని పొందుదాం. 12 ప్రశ్నలకి సమాధానాలని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక మనం చదువుతూ ఉండేటటువంటి చూర్ణికలలో ఉండే పదాలు విషయంలో ఉండేటటువంటి సమన్వయం ఇవి మనకి తెలియాలి కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ జత చెయ్యటం అనేటటువంటి రీతిలో కొన్ని పదాలని ఇక్కడ ఇచ్చాను. ఆ పదాలు దేనికి సరిపోతాయి అనే దాన్ని మనం చూసుకుందాం. మొదటిది నిత్య కింకరో భవ. ఇటువైపు ఉండేటటువంటి 15 పదాలలో నిత్య కింకరో భవ అనేది ఏ చూర్ణికలో చెప్పబడింది అనేది మనం చూసుకోవాలి. నిత్య కింకరో భవ అనే దాన్ని దేనికి మనం ఇందులో సమన్వయం చేసుకోవచ్చు? పరమాత్మ రామానుజుల వారికి చెప్తూ ఉండేటటువంటి మాట 17వ చూర్ణికతో ప్రారంభమైంది కనుక 17వ చూర్ణిక చివరిలో నిత్య కింకరో భవ అంటుంది కనుక 1 మనం దేంతో జత చేసుకోవచ్చు అంటే 7తో. 1 7 అంటే రెండవ దాంట్లో ఉండేటటువంటి 7వ పదము మొదటి దాంట్లో ఉండేటటువంటి 1వ పదము. నిత్య కింకరో భవ అని ఉన్నది మనకి 17వ చూర్ణికలో ఉంది. 2వది నిత్య కింకరో భవిష్యసి. చదివేటప్పుడు భవ దగ్గర భవిష్యసి అని చదివేసామనుకోండి, అప్పుడు మనం 2 చూర్ణికలు స్కిప్ అయిపోయి వెళ్ళిపోతాం అనమాట. మనం ఎంతో ఇష్టంగా చదువుకుంటాం, ఆ 17వ చూర్ణిక చదువుతూ నిత్య కింకరో భవ అనడానికి బదులు నిత్య కింకరో భవిష్యసి అనేసామనుకోండి, 18 ఎగిరిపోయింది, 19 ఎగిరిపోయింది, 20 ఎగిరిపోయింది, 20 చివరి మాటకి మనం వచ్చేస్తాం. అందుకే అలా తడబడకుండా ఉండడం కోసం ఏ చూర్ణికలు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 20వ చూర్ణిక చివరిలో నిత్య కింకరో భవిష్యసి, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగేటటువంటి లాభం, అది మనకి 20వ చూర్ణిక. 9వ ఆన్సర్ ఉంది చూసారా, అక్కడ 2 మీరు రాసుకోవచ్చు. 3వది రహస్య రక్ష. ఈ రహస్య రక్ష అనేది వ్యాఖ్యానం పేరు. ఎవరి వ్యాఖ్యానము అంటే వేదాంత దేశకుల వ్యాఖ్యానము. మనకి గద్యత్రయానికి వేదాంత దేశకులు అందించినటువంటి వ్యాఖ్యానానికి పేరు రహస్య రక్ష. ఇంతకుముందు మనం సుదర్శన సూర్య వ్యాఖ్యానం పేరు తెలుసుకున్నాం కృత ప్రకాశిక అని. ఇప్పుడు రహస్య రక్ష 3 గద్యల వ్యాఖ్యానానికి అదే పేరు. ఇక్కడ వేదాంత దేశకులు అని 12వ ఆన్సర్ ఉంది చూసారా, దానికి మనం సమన్వయం చేసుకోవాలి. 4 శ్రీరంగనాథుడు. ఇందులో మొదటిది లక్ష్మీ పత్ని. మనకి శ్లోకంలో ఎవరి మధ్య జరిగింది సంవాదం అని అన్నప్పుడు లక్ష్మీ పతేర్యతి పతేశ్చ దయైకధామ్నో అంటూ ఒక శ్లోకం చివరిలో వైకుంఠ గద్యం చివరిలో ఉంటుంది అనమాట. అక్కడ లక్ష్మీపతి యతిపతి అని 2 పదాలు వాడారు. యతిపతి అంటే యతులకు యతులలో శ్రేష్ఠులైనటువంటి రామానుజులు. లక్ష్మీపతి అర్థమే చెప్పక్కర్లేదు. శ్రీరంగనాథుడు ఏ కోవకి చెందినవాడు అంటే లక్ష్మీపతి అని మనం సమన్వయం చేసుకోవాలి. శ్రీరామానుజులు. ఇదో 2 ఆన్సర్ వచ్చేసింది మనకి. యతిపతి 4వ ఆన్సర్. శ్రీరామానుజులు 5 4తో జత చేసుకోవాలి మనం. ఇక 6 అవక్లుప్త. ఇది కొంచెం కఠినమైన పదం.
एवं भूता मत्प्राप्त्युपायतया अवक्लुप्ता అని ఒక పదం వస్తుంది 17వ తూర్ణిక ప్రారంభంలో. అవక్లుప్తా అని అంటే ఏర్పాటు చేయబడిన, నా చేత నిర్ణయింపబడిన, శాస్త్ర రూపంగా మీకు అందించబడిన అని అక్కడ మనం అర్థం చెప్పుకున్నాం. అవక్లుప్తములు అంటే ఏర్పరుపబడినవి అని అర్థం. ఆ ఆన్సర్ మనకి 11వ ఆన్సర్ గా ఉంది. అవక్లుప్త అంటే ఏర్పాటు చేయబడిన అని అర్థం. 7వది శ్రీరంగే సుఖమాస్వ, ఇది ఏ చూర్ణికలో చివరి పదంగా ఉంది అంటే 19వ చూర్ణిక. మీకు ఇటువైపు ఉండే వాటిలో 17వ చూర్ణిక, 19వ చూర్ణిక, 20వ చూర్ణిక, ఇలా నేను 4-5 చూర్ణికలు మీకు ఇచ్చాను. అందులో ఏ చూర్ణిక 23వ చూర్ణిక కూడా ఉంది మనకి. ఇప్పుడు శ్రీరంగే సుఖమాస్వ అనేది ఏ చూర్ణిక చివరిలో ఉంది అని అంటే 19వ చూర్ణిక చివరి పదంగా. అంచేత ఇది 19వ చూర్ణికతో మనం కలుపుకోవాలి. 8 మానసిక తాపము, ఇది ఏమని చెప్పబడుతుంది? తాపాలు మూడు అని మనం ఇంతకు ముందు ఆన్సర్ చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మానసిక తాపము అనేది ఏ కోవలోకి చెందుతుంది అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే మూడు ఉన్నట్లో ఆది దైవికం అని ఒక ఆన్సర్ ఉంది. కానీ ఆది దైవికము అనేటటువంటి తాపంలోకి మానసికమైనటువంటి తాపం చేరదు. ఎందుకు చేరదు? మనస్సు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఇంద్రియం కనుక. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక తాపములు అని చెప్పబడేవి రెండు రకాలుగా ఉన్నాయనుకున్నా, శరీరానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి అని. శరీరానికి సంబంధించిన వాటిని వ్యాధులు అంటారు, మనస్సుకి సంబంధించిన వాటిని ఆధులు అని అంటారు. కనుక మానసిక తాపము అంటే ఆది అని గుర్తుపెట్టుకోవాలి. అది చివరి 15వ పదం మానసిక తాపము. ఈ రెండింటిని జత చేసుకోవాలి. 9 సర్వధర్మాన్ శ్లోకం మనకి బాగా వచ్చినదే, కానీ ఇక్కడ ఎందులో జత చేస్తాం మనం సర్వధర్మాన్ అనే దాన్ని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఆ శ్లోకంలో వచ్చేటటువంటి పదమే ఈ శ్లోకంలో ఉండేటటువంటి పదంతో జత అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం ఏవం భూతోసి అనే మాటను చెప్పుకున్నాం ఒక చూర్ణికని, 18వ చూర్ణికని. అది మనకి 17వ చూర్ణిక దగ్గర నుంచి 18వ చూర్ణిక దాకా ఈ చరమ శ్లోకం తాలూకు అర్థమే వివరింపబడింది అని అప్పుడు మనం చెప్పుకున్నాం. అందులో మాసుచ అనే పదాన్ని ఏవం భూతోసి అనేటటువంటి చూర్ణిక ద్వారా తెలియచేశారు అని అనుకున్నాం. అందులో సర్వధర్మాన్ అనేది మోక్షయిష్యామి అనే దానికి మనం జత చేసుకోవాలి. 10 శ్రీరామ చరమం, మనకి చివరిలో రెండు శ్లోకాలు ఉన్నాయి. అందులో శ్రీరామచరమం అనేది ఏది మనకి అంటే సకృదేవ ప్రపన్నాయ అనే శ్లోకాన్ని శ్రీరామచరమ శ్లోకంగా చెప్పబడతారు. 14వ ఆన్సర్ శ్రీరామచరమం. ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకోవాలి. తర్వాత మదేక మామేవా అని రెండు పదాలు ఉన్నాయి. ఇవి మనకి చూర్ణికలలో వచ్చాయి. వచ్చినప్పుడు తర్వాతి పదం మనకి స్ఫురణకి లేకపోతే మనం మళ్ళీ విష్ణు సహస్రనామం చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయినట్టుగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మదేక ప్రియ అనే పదంతో మనం సమన్వయం చేసుకోవాలి. 6వ పదం ఉంది చూడండి, ప్రియ అనేటటువంటి పదం. మదేక ప్రియ అని ఆ ప్రియ అనే దాంతో 11వ దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. అలాగే మామేవా అని ఒక పదం ఉంది. ఇది 20వ చూర్ణికలో ఉండేటటువంటి పదం. మామేవ అవలోకయన్ అని వస్తుంది. శరీరం పడిపోతున్నప్పుడు చుట్టూ ఉండేటటువంటి సంబంధులనందరినీ చూడకుండా నన్నే చూస్తూ అని అంటారు. మామేవా అన్నదానికి అవలోకయన్ అనే పదాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఇటువైపు ఉండే వాటిలో 10వ పదం ఉంది చూసారా, అది 12, 10 ఈ రెండు కంపేర్ చేసుకుంటే, ఈ రెండింటిని మనం జత చేసుకుంటే మామేవ అవలోకయన్ అని ఆ పదం మనకి పరిపూర్ణంగా వస్తుంది. అలాగే గాలివాన, ఇది ఏ రకమైనటువంటి తాపాలలోకి వస్తుంది? ఆధ్యాత్మికమా,
ఆది భౌతికమా ఆది దైవికమా అని అంటే గాలి వాన వస్తే కథే లేదు అని భగవంతుని యొక్క సంకల్పంతో వచ్చేటటువంటి దైవికమైనటువంటి ఆ పదలు కనుక దానిని ఆది దైవికం అనేటటువంటి ఐదవ పదంతో మనం జత చేసుకోవాలి. మనకు అన్నీ తెలుస్తాయి కానీ ఏది ఏది అనేటటువంటి వివేచన మనకి కలగడం కోసం గాలివానలు, భూకంపాలు, సుడిగుండాలు ఇవన్నీ అంటే సునామీలు ఇలాంటివన్నీ కూడా దైవం వల్ల మనకి కలిగేటటువంటి విపత్తులు అని భావన చేసుకోవాలి. మద్దాస్యైక అని ఒక పదం ఉంది. మదేక మద్దాస్యైక ప్రియ ఇందాక మదేక అన్న చోట తప్పు చెప్పాను. మదేక అనుభవ అనే పదంతో తెలుసుకోవాలి మనం. మద్దాస్యైక ప్రియ అనే దాంతో సమన్వయం చేసుకోవాలి. ఇందాక మదేక ప్రియ కాదు, మదేక అనుభవ, మద్దాస్యైక ప్రియ అనే దాంతో సమన్వయం చేసుకోవాలి. అంటే 14వది 6వ దాంతో తీసుకోవాలి, 11వది 8వ దాంతో మనం సమన్వయం చేసుకోవాలి. చూర్ణికల్లో మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. 17వ చూర్ణికలోనే మదేక అనుభవ మద్దాస్యైక ప్రియ అని ఉంటుంది. అలాగే 20వ చూర్ణికలో మామేవ అవలోకయన్ అని ఉంటుంది. ఆ మూడు పదాలు మనం ఇక్కడ సరిగ్గా సమన్వయం చేసుకోవాలి. మదేక అనుభవ అన్నప్పుడు భగవంతుడిని చేరి భగవత్ కైంకర్యం చేస్తున్నప్పుడు కైంకర్యం వల్ల కలిగేటటువంటి ఆనందం ఆయనదే తప్ప మనది కాదు అనే విషయాన్ని మనం అక్కడ వివరణ చేసుకున్నాం. పరమాత్మని చూసిన తర్వాత మనం ఎలా భావన చేసుకోవాలి అని అంటే ఆయన నాకు శేషి అని అనుకోవడం కాకుండా నేను ఆయనకి శేషభూతుడను అని అనుకోవాలి అని చెప్పుకున్నా. పెద్దల గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆయన మా నాన్నగారు ఆయన అని చెప్పడం కాకుండా వారి అమ్మాయిని నేను అని చెప్పుకున్నట్టు అనమాట. నేను ఆయనకి శేషభూతుడను అని అనుకున్నప్పుడు నీకు ఆనందం ఉండదు, ఆనందం ఆయనదే. నాకాయన శేషి అని అన్నప్పుడు నీ ప్రత్యేకత కనిపిస్తుంది కనుక అనుభవం నీదవడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు అని అక్కడ మనం వివరణ చేసుకున్నాం. ఇక 15వది నిస్సంశయ సుఖం ఆస్వా, ఇది ఎందులో మనకి చెప్పబడింది. నిస్సంశయ సుఖం ఆస్వా చివరి మాట, భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి విశ్వాసం ఏది అనంటే 23వ చూర్ణికలో నీకేం పర్వాలేదు, జ్ఞానము దర్శనము ప్రాప్తి ఉంటాయి. నిస్సంశయ సుఖం ఆస్వా 15వది 2వ పదంతో, ఇటువైపు ఉండేటటువంటి 2వ పదంతో మనం సమన్వయం చేసుకుంటూ అతః త్వం తవ తత్వతో మజ్ఞాన దర్శన ప్రాప్తిషు నిస్సంశయ సుఖం ఆస్వా. నిశ్చింతగా ఉందో భగవంతుడే చూసుకుంటాడు, మనకి కావలసినటువంటి లాభాలని ఆయనే మనకి చేకూరుస్తాడు అని శరణాగతి గద్యంలో ఉండేటటువంటి చివరి భాగాన్ని మననం చేసుకుంటూ నిశ్చింతులమే ఉందాం మనమంతా. చివరి శ్లోకం భగవద్ రామానుజ విరచితమైనది కాదు అని అంటారు, కానీ మంచి శ్లోకం కనుక అనుసంధానం చేస్తున్నారు అని అనుకున్నా అంత్యకాల స్మృతి నేను అప్పుడు చెయ్యగలుగుతానో లేదో దానికి ఇప్పుడే నన్ను చేసేటట్లుగా నువ్వు అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేస్తూ శరణాగతి గద్యాన్ని పరిపూర్ణం చేస్తారు భగవద్ రామానుజులు. ఈ రకంగా మళ్ళీ దాన్ని మననం చేసుకుని అందులో ఉండేటటువంటి విషయాలని ధారణ చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనం పొందే. మీరందరూ ఎప్పటికీ కూడా శరణాగతి గద్యంలో ఉండేటటువంటి అర్థ అనుభవాన్ని మనసారా చేసుకోండి. రామానుజులకి రంగనాథుడికి కూడా పరిపూర్ణమైనటువంటి ప్రీతిని కలిగించిన వారే వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకున్నటువంటి గోష్ఠి వారిని అందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. చాలా మంది శ్రద్ధగా ఆన్సర్లు కూడా వెంట వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు. వాళ్లకు ఉండేటటువంటి ఉత్సాహాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక ఈ కార్యక్రమంలో మనం ముందుగా చెప్పుకున్నటువంటి రీతిలో బొబ్బిలి నివాసి వేణుగోపాలస్వామి నిత్య కైంకర్య పొరులు
బొబ్బిలి వికాస తరంగిణి శాఖలో రకరకాలైనటువంటి సేవలని అందిస్తూ ఉండేటటువంటి వారు. ఉత్తమమైనటువంటి సంప్రదాయ కుటుంబంలో జన్మించి ఆ సంప్రదాయ వారసత్వాన్ని అందుకుని చక్కటి జీవనాన్ని గడుపుతూ ఉండేటటువంటి వారు మా తండ్రి గారికి. ఎంతోమంది పెద్దలకి బొబ్బిలి పెద్దలకి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం. మన పెదజీయర్ స్వామి వారు ఉన్న రోజుల నుంచి కూడా ఆ ప్రాంతానికి పర్యటనకి వచ్చినప్పుడు తప్పకుండా బొబ్బిలి వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడ రామస్తంభాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు వేణుగోపాల స్వామి ఆలయంలో. చాలా వివరాలు ఉన్నాయి కానీ ఇప్పటికే మనకు సమయం అయింది కనుక బదరి గారి మాటలు విద్దాం. ఆయనేం పెద్ద వక్త కాదు, ఏదో అనర్గళంగా మాట్లాడేస్తారు అని కాదు, మామూలుగానే తడబడుతూ ఉంటారు. మాతో మామూలు మాటలు చెప్పినప్పుడే తడబడుతూ ఉంటారు కానీ మనస్సుతో ఆ పని చెయ్యాలి అని అనుకుంటున్నారు. రోజు వింటున్నారు, చాలా అంటే చాలా మంది వింటున్నారు కానీ ఎక్కువ సార్లు ఆయన వీడియో కనపడుతోంది. ఎందుకో అనిపించింది, ఇన్ని ప్రాంతాల వాళ్ళం అందరం ఇక్కడ ఒక చోట చేరాం, ఒకరికొకరు ఇలా పరిచయం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మీయులైనటువంటి వారందరూ ఒకరినొకరు చూసుకుని ఒకరి హృదయాన్ని ఒకరు తెలుసుకునేటటువంటి అవకాశంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పాపం ఉదయాన్నే వారికి తెలియచేశాను. వారు దానికి సిద్ధంగా ఉన్నారు. బదరి గారు తమ మనస్సులో ఉండేటటువంటి ఆ ఆనందాన్ని గోష్ఠి వారందరితోటి పంచుకోవలసినదిగా వారిని నేను కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అమ్మా వింటూ వినబడుతుందమ్మా? ఆ స్పష్టంగా. శ్రీమతే రామానుజాయ భగవద్ గోష్ఠి భగవత్ యొక్క గోష్ఠి అంత సభ్యులందరికీ నమస్కారం చేస్తూ పాదావందనం చేస్తూ అమ్మగారు మాట్లాడమన్నారు కాబట్టి ఏదో మాట్లాడడానికి రాసి ఇచ్చుకున్నారమ్మా. మంజులు గారు ఎంతో దీని కింద చేసి అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంతంత మాటలు మా ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఆ మాటలు రావటం లేదు. గమనించండి మనకి తమరు బొబ్బులి గోష్ఠి ముఖ్య ముఖ్య కారకులు అయినా తమరు ముఖ్యంగా ఏంటంటే అన్నమ్మా మనకి చూడమణి గారు బొబ్బులి గోష్ఠిలోని విత్తనం వేశారు. ఆ విత్తనం మొలకెత్తి వృక్షం అయింది. తమ లాంటి ఇది వచ్చి నీరు పోసి ఇంకా వృక్షం దాకా తయారు చేశారమ్మా తమరు. బొబ్బులి గోష్ఠికి తమరు తిరుపాలే ప్రవచనాలకి రెండుసార్లు దయచేశారు. ఆ రెండుసార్లు దయచేసిన దాంట్లో నేను గోపాల విశంతి రంగనామ స్తోత్రం ఇద్దరు రెండు చెప్పారమ్మా. అందులోని మన వేణుగోపాలను చూస్తుంటే తమరు గోపాల విశంతిలో చెప్పిన గుర్తొస్తుంటాయమ్మా. అందులోని తమరు చెప్పింది వేణు, ఒక వేణు ఎంత ఎలాగుంటుంది, వేణు ఎంత పొడుగుంటుంది, మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పింది. అది ఒకటి గుర్తొస్తుంటుంది. ఆ వేణు యొక్క మాధవ తమ కృష్ణుడి యొక్క ఆధారాల మీద ఉంటున్నావని ఎలాగో ఉండేవి అనుభవిస్తున్నారు. అది శంఖానికి ఉన్న రెండు తైత్మం ఉన్న సంబంధం ఎంత అదృష్టవంతులు చెప్పారు. అలాగే గోపిక హోలీ చేస్తున్న సమయంలోని రెడీ పెట్టుకొని ఒక తిట్టిని కృష్ణుడి మీదకి రంగు విసిరడానికి రెడీ పెట్టుకొని ఉంటే వెనక నుంచి కృష్ణుడు వచ్చాడు. వెనక నుంచి వచ్చి ఆలింగనం చేసుకున్నారంటేను ఆలింగనం చేసుకుంటున్నప్పుడు ఎంతో గోపిగా సంతృప్తి పొందిందని చెప్పారమ్మా. కానీ ఎలాగ సంతృప్తి పొందింది అంటే అందరూ అనుకుంటాం కానీ అమ్మా ఆలింగనం ఆవిడికి తెలుసుగా కృష్ణుడేనే ఆలింగనం అతను తెలుసు కాబట్టి అంత దీని మీద ఆనందం పొందిందని అలాగే చెప్పారమ్మా. అలాగే మనకి తమరి మొన్న కూడా చెప్పారు మనకి ఉత్తరాంధ్ర కవులన్సి తమ నాన్నగారు తమ మన మన రామచంద్రస్వామి గారు అలాగే మన 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 అప్పలాచారి గారు అలాగేనమ్మా ఎలాగైతే మన పెద్దయ్యర్ స్వామి గారి బొబ్బులు వచ్చేసి బొబ్బులు రామస్తంభం వేసి మన అందరినీ మాకు చిన్న గుర్తు ఉండేది. ఆ గుర్తులోనే అలాగే పెద్ద మన
ఎది చేసాం గారి ఆశయాలన్నీ మన చినిజేసాం గారు ఎలాగే నిర్వహిస్తున్నారు. తమ నాన్నగారు కూడా ఆశయాలందరినీ తమ ఎవరిగైతే తీర్చిదిద్ది విజయనగరం ఉన్న వాళ్ళని చాలా మందిని తీర్చిదిద్దారు. మమ్మల్ని అందరినీ ఈ గోష్ఠి ద్వారా తీర్చిదిద్దుతున్నారమ్మా. ఎప్పుడో మేము ఇప్పుడు ఎప్పుడో చాలా సార్లు ఈ శరణాగతిగతులు చదివే ఉంటారు. చదివేసే వాళ్ళు ఏదో చదువుతా అంటే గది ఏదో దేవుడి దగ్గర నుండి చదివేసే వాళ్ళమే కానీ ఇంత అర్థంతో ప్రతి వాక్యానికి ఒక చదువుతుంటే ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఆ వ్యక్తి అర్థంతో చదువుతున్నావు అంటే మీ వెళ్ళానమ్మా. అలాగే ఇంతకుముందు నేను అనుకుంటే ఉన్నమ్మా బద్రి అంటే అష్టాష్టి మంత్రం కదా అక్కడే ఇది అంశం అనుకున్నాం కానీ రామాను సంబంధంతో ఈ చరణాగతి దీక్ష చెప్పింది రామాలు ఇవన్నీ చదివిన తర్వాత శ్రీరంగమే గద్య శ్రీరంగమే ముఖ్యం శ్రీరంగంలోనే ఉండాలి శ్రీరంగంలోనే వెళ్ళి ఇంకా ఇంకా సేవించుకోవాలని చెప్తున్నారమ్మా. అలాగే తమరు మన శ్రీరంగ రంగనాథ స్తోత్రంలో చెప్పినప్పుడు ఎక్కడెక్కడ నమస్కారం చెయ్యాలి సాష్టాంగ నమస్కారాలు 7 చోట్ల చెయ్యాలి ఎక్కడెక్కడ సాష్టాంగ నమస్కారాలు చెప్పింది అలాగే అదే గుర్తుకొస్తుందమ్మా. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయమ్మా రామానుజరావు ఇప్పుడు తమరు నిజంగాను తమరు టీచర్ గా అప్పుడు చేసిన పిల్లలకి చెప్పినప్పుడు ఇంత కష్టపడి ఉండరేమో. ఈ పెద్దలకి మా లాంటి మందభాగ్యులకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఎలాగా శరణాగతిలో ఇంకా 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 భగవంతుడి దగ్గరికి ఎంత చేరడానికి మీరు మమ్మల్ని అందరినీ ఎంత ప్రయత్నిస్తున్నారో అంత ఇది అమ్మా అంత అంతేనమ్మా. తమరు నాన్నగారి దగ్గర నాన్నగారికి ఎంత బొబ్బులు అంటే ఎంతో ఇది ఉండేదమ్మా. బొబ్బులు వాళ్ళు వచ్చారు మీకు అడ్డు లేదని ఎనివారు. అలాగే తమరు కూడాను బొబ్బుల మీద ఎంతో తమ దయ బొబ్బుల మీద బొబ్బులు గ్రామ బొబ్బులు గోష్ఠి మీద ఉన్న ఎంతో ఉన్నదమ్మా. దానికి పాదాభివందనాలు పాదాభివందనాలు. అలాగే మంజులు గారికి ఒక చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నానమ్మా. తమరు ఈ శరణాగతికి వచ్చే ఇవన్నీ మనకు చెప్పి ఎవరికి చాలా మంది అక్కడికి రంగనాథ్ శ్రీరంగం వెళ్ళకపోయినా సరే వాళ్ళ యొక్క రంగనాథుడి వైభవం అంతా రామానుజుల వైభవం అంతా చాలా కట్టం చూపిస్తున్నారమ్మా. ఆ మంజులు గారికి వినిపించక మమ్ములు గారు మమ్మల్ని చాలా తీసుకెళ్ళి మమ్మల్ని మీరు శ్రీరంగం కూడా తీసుకెళ్ళి అక్కడ పంగును అది వెజిటేరియన్ జరిగినప్పుడు అక్కడ తీసి మమ్మల్ని అందరి గోష్ఠి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంకా అక్కడ కళ్ళ కట్టినట్టు ఇంకా చెప్పి ఒక కోరిక ఉందమ్మా. జై శ్రీ మన్నారాయణమ్మా. జై శ్రీమన్నారాయణ. తప్పులుంటే మన్నించండి అమ్మా గోష్ఠి వాళ్ళందరికీ. అదేం కాదు, చాలా ఆర్తితో మనసారా మాట్లాడినటువంటి ఆత్మీయులైనటువంటి బదరీ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి గోపాల వింశతిలో ఉండేటటువంటి శ్లోకార్థాలని ఇప్పటికీ అనుభవిస్తూ వేణుగోపాల స్వామిని దర్శిస్తూ వాటిని జ్ఞాపకం చేసుకోగలిగేటటువంటి సంస్కారాన్ని కలిగి ఉండడమే ఆచార్య అనుగ్రహానికి నిదర్శనం అని భావన చేస్తున్నాను. బొబ్బిలి అంటే మర్యాదకి మారు పేరు. నిజంగా చెప్పాలి అంటే పెద్దల మన్ననకి పెట్టింది పేరు అని ఆ ప్రాంతంలో తిరిగినటువంటి పెద్దలను అడిగినా చెప్తారు. ఆ పెద్దల యొక్క మన్ననకి పాత్రమైనటువంటి ఆ నగరంలో నివసించేవారైనా అదే భావనని కలిగి ఉంటారు. విజ్ఞత, తెలివితేటలు, స్థోమత, ఆర్థికంగా మెరుగ్గా ఉండడం, వీటన్నిటినీ మనం పక్కన పెడితే పెద్దల ఆదరానికి పాత్రంగా ఉండడం, భాగవతాభిమానాన్ని పరిపూర్ణంగా పొంది ఉండడానికి స్థలం బొబ్బిలి అని చెప్పబడుతుంది. చూడామణి గారు అని ఇందాక అన్నారే, ఆ చూడామణి గారు గోపాలాచార్య స్వామి వారి కుమార్తె అయినటువంటి చూడామణమ్మ గారు.
గోపాలాచార్య స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అది. పెదజయ్యర్ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం. చిన్నజయ్యర్ స్వామి వారికి కూడా ఆ ప్రాంతానికి వస్తే అక్కడ ఉండేటటువంటి గోష్ఠి పట్ల చాలా అభిమానం. వారి కైంకర్యాలను చాలా చక్కగా చేస్తారు. అక్కడ ఉండేటటువంటి రాజ కుటుంబానికి చెందినటువంటి వారు ప్రస్తుతం రాణిగారు, వారి కుమారులు కూడా విశేషించి చిన్న కుమారులైనటువంటి బేబీ నాయన గారు సత్కార్యాలకి తాము ముందు ఉంటారు. రాణిగారు సత్ప్రవృత్తిని కలిగి ఏదో ఒక రకంగా మంచి పని చేయాలనేటటువంటి ఆతృతని కలిగి ఉంటున్నారు. అలాగే భాగవతులని ఆశ్రయించి ఉంటారు. ఎవరు పెద్దలు వచ్చినా చాలా ఆదరిస్తారు. చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అలాంటి ఒక సాత్వికత కలిగినటువంటి గోష్ఠిగా బొబ్బిలి పట్ల మా తండ్రి గారికి విశేషమైనటువంటి ఆదరం ఉండేది. ఆ సంబంధాన్ని తర్వాత అక్కడ గోష్ఠి వారందరూ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి ప్రేమతో రోజు అంటే ఎందుకు అక్కడ చాలా మంది ఉన్నారు, మంచిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బదరీ గారిని ఎందుకు మాట్లాడమన్నాను అని అంటే, ఆది వీరు ఈ కుటుంబంలో తరతరాల నుంచి కూడా ఈ సంప్రదాయ సేవా భాగ్యాన్ని కలిగి ఉండడం అనేది ఒక ప్రత్యేకతగా భావన చేసి దాన్ని నిలుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వారిని గోష్ఠి వారిని అందరికీ కూడా పరిచయం చేద్దాము అనే ఉద్దేశ్యంతో వారిని మాట్లాడమన్నాను. నిజానికి బదరీ గారు మాట్లాడగలిగినంత శక్తిమంతులు కాదు, కానీ ఇవాళ చాలా బాగా విషయాన్ని మనకి అందించారు, ప్రేమని మనకి కనపరిచారు. ఇలా అందరం కూడా ఒక ఊరి నుంచి వచ్చిన కాలువ, ఒక కొండ నుంచి జాలువారేటటువంటి కాలువ, ఒక అడవి నుంచి జాలువారేటటువంటి కాలువలు అన్నీ కలిసి ఒక అద్వితీయమైనటువంటి ప్రవాహమై భగవంతుని కళ్యాణ గుణ అర్ణవంలో కలుస్తున్నాయి అని చెప్పుకున్నట్లుగా ఈ గజత్రయ గోష్ఠిలో అన్వయిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మీయత కలిగి ఉంది అని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నాన్ని మనం చేసుకున్నాం. గోపాల వింశతి విశంతి అన్నారు పాపం, అంటే అది ఆఖరికి కళ్ళట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ కుటుంబంలో అన్నదమ్ములు అందరూ, అన్నదమ్ములు కొడుకులు కోడళ్ళు కూడా, అంటే వాళ్ళకి కూడా ఇదే సంస్కారం కలిగి ఉంది. ఇంకా ఎంతో మంది కైంకర్యాన్ని చేయాలనేటటువంటి శ్రద్ధ కలిగిన వినయాన్వితులైనటువంటి గోష్ఠి వారు అక్కడ ఉన్నారు. బదరీ గారు వారి ప్రతినిధిగా ఇవాళ ఇక్కడ మనకి ఈ మాటలని మనవిపం చేశారు. మా ప్రాంతంలో మా విజయనగరం దగ్గర తిరుప్పావైలో ఉండే సన్నివేశం ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. తిరుప్పావైలో 13వ పాశురం దగ్గర అంతవరకు ఒక్కటిగా ఉన్నవాళ్ళు రెండుగా విడిపోయారు అని పుళ్ళిన్వాయికిండానై అనే పాశురంలో రాముడి పార్టీ కొంతమంది, కృష్ణుడి పార్టీ కొంతమంది అయ్యారు. ఆఖరికి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళితే ఆండాళమ్మవారు అని చెప్తారు. అలాగే మా ప్రాంతంలో రామకృష్ణ అవతారాలుగా ధరించినటువంటి విభవమూర్తి రాముడుగానో కృష్ణుడుగానో కూడా విశేషించి రెండు స్థలాలలో మాకు రక్షగా నిలిచి ఉంటాడు. రామతీర్థంలో వేంచేసి ఉండేటటువంటి రామచంద్రస్వామి ఒకవైపు, ఈ మధ్య నెల రామతీర్థం బాగా ప్రసిద్ధిని పొందింది, అక్కడ జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి సన్నివేశం ద్వారా రాముడు ఒక పక్క రక్షగా నిలుస్తాడు. ఆయనతో పోటీ పడుతూ వేణుగోపాలుడు మరొక పక్క రక్షగా నిలిచి ఉంటున్నాడు. బొబ్బిలిలో ఉండేటటువంటి వేణుగోపాల స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి యొక్క మూర్తి తప్పకుండా దర్శించి తీరవలసినదే. రుక్మిణీ సత్యభామ సమేతుడై ఉండేటటువంటి ఆ స్వామి యొక్క ఆ నిలుచుని ఉన్నటువంటి ఆ భంగిమని సేవిస్తే ఆ ప్రాంతాన్ని కానీ ఆ స్వామిని కానీ విడిచి రాలేనంత అందమైనటువంటి రూపంతో ఆ ఆలయంలో వెలసి ఉంటాడు స్వామి. చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి వేణుగోపాలుని యొక్క ఆశీస్సులని మనం ఇవాళ పొందిన చరమశ్లోక వైభవాన్ని తెలుసుకున్నాం కనుక ఆ చరమశ్లోకాన్ని అందించినటువంటి ఆ జగద్గురు అయినటువంటి స్వామి హాయిగా వేణుగానం చేస్తూ అక్కడ ఆలయంలో వేంచేసి ఉంటాడు, అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి ఒక విశేషమైనటువంటి ప్రాంతం నుంచి చిన్నజయ్యర్ స్వామి వారికి ఆత్మీయమైనటువంటి గోష్ఠిగా, వికాస తరంగిణి సేవకులుగా బదరీ గారు నా మాటని మన్నించి తమ మనస్సులో ఉండేటటువంటి భావాన్ని చక్కగా పంచుకున్నారు. మంజుల గారికి ఒక టెండర్ పెట్టారు, పాపం ఏదో నేరకపోయి వాళ్ళు నేర్చుకుందాము అని అనుకుని ప్రారంభం చేశారు. ఇప్పటికే ఇది అలా 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 విస్తృతిని పొంది ఉంది. అయితే మంచిని కావాలి అని కోరుకోవడం తప్పు కాదు, అది మన చేత అనుభవింపగలిగేటట్లుగా చేయగలగడం అనేది
అది భగవత్ సంకల్పానికి అధీనంలో ఉంటుంది అని మనవి చేస్తూ ఈ సమయాన్ని ఇంత చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి గోష్ఠి వారిని అందరినీ మనసారా అభినందిస్తూ ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం ఆచార్య వైభవ స్మరణంతో మంగళాశాసనంతో. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వర శ్రీయాదుషం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఇంకా శ్రీరంగ గద్యంలో కూడా మనం ఒక పరీక్షని నిర్వహించుకోవలసి ఉంది. వెంటనే కాకుండా మళ్ళీ వెంటనే